టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే అనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంత కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా బెంగాలీలో కూడా రీమేక్ చేసి విడుదల చేయబోతున్నారు. 2016లో డైరెక్టర్ సుకుమార్ ఎన్టీఆర్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో. సినిమా యాక్షన్ డ్రామా తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ చిత్రంలో జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతోంది. అయితే ఈ సినిమా విషయం ఏమిటంటే, ఈ సినిమా ఇప్పుడు కూడా బీబీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్లో బెంగాలీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేమతో సినిమాని బెంగాలీలో రీమిక్ చేయబడింది. ఇందులో ప్రముఖ హీరో జిత్, హీరోయిన్ మిమీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని బాజీ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాకి డైరెక్టర్ ప్రత్యూష్. ఈ సినిమాను దసరా సందర్భంగా 10వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు తెలియజేస్తూ తమ అభిమాన హీరో సినిమాని బెంగాలీలో కూడా రీమేక్ చేయబోతున్నారంటూ, దసరా సందర్భంగా ఆ సినిమా విడుదలవబోతుంది అంటూ ఇక ఆ సినిమాకి తమ బెస్ట్ విషెస్ను అందజేస్తూ అక్కడ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.